నేనైతే ముందుగా 1/4 కిలో బెండకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే తరిగి పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇవైతే ఫ్రెష్గా కడుక్కొని అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి. నేనైతే బెండకాయలు అయితే నేనైతే బెండకాయ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా అయితే. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని వెలిగిస్తున్నానండి. స్టవ్ అయితే వెలిగించాను, కడాయి కూడా పెట్టేసుకున్నానండి. కడాయి వేడేంత వరకు వెయిట్ చేద్దామండి. వేడికిన తర్వాత చేసుకున్నామండి కర్రీ అయితే. అది బెండకాయ ఫ్రై చేసుకున్నామండి. ఎలాగో నేనైతే చూపిస్తాను. కడాయి అయితే వేడెక్కిందండి. ఇంకైతే మనం ఆయిల్ అయితే వేసుకుందామండి. బెండకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి. నేనైతే 1.5 వేసుకుంటున్నానండి. 1.5 గంట వేసుకున్నా. కొంచెం కరివేపాకు, పెసరపప్పు, కందిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొన్ని ఆవాలు. పిల్లలు అయితే ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. అందుకే పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి అయితే తయారు చేస్తున్నానండి. ఇలాగా ఇకైతే ఇవన్నీ వేసుకోవాలండి ఒకేసారి. మిరపకాయలు అయితే కొంచెం చిన్నగా చుంచుకోవాలండి. చాలా బాగుంటుందండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. ఇప్పుడైతే పప్పులు అయితే మొత్తం వేసేసుకోవాలండి. అయితే పప్పులు అయితే మొత్తం వేసేసుకుంటున్నాను. పల్లీలు ఇవన్నీ ఇట్లా కొంచెం దూరగా వేయించుకోవాలండి. పల్లీలు ఇవన్నీ కలిపి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే వేయించుకుందామండి మంచిగా. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ కూడా వేసుకోవాలండి. ఇలా చేసుకున్నామంటే పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి. సూపర్గా ఉంటుందండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి మీ పిల్లలకి. ఇంట్లో వాళ్ళకైనా సరే చిన్నపిల్లలకైనా సరేనండి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడైతే 1.5 నిమిషాలు అయితే ఫ్రై అయ్యండి. మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై కావాలండి. చూపిస్తాను ఈ విధంగానైతే ఫ్రై కావాలండి. ఇప్పుడైతే మనము కొంచెం పసుపు తగినంతగా, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అయితే ఇప్పుడు చూపించిన విధంగా మొత్తం అయితే ఆ విధంగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకో 5 నిమిషాలు ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి, రెడీ అయిందండి. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. చూసారా అండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఒక్కసారి మీరు ఇదే విధంగా ట్రై చేయండి, తప్పకుండా చాలా సూపర్గా ఉంటుందండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట బెల్లును యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ అండి.